హలో అండి నమస్తే ఈ వీడియోలో మనము కర్ణాటక స్పెషల్ మస్సొప్పు సాంబార్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము మస్సొప్పు అంటే అన్ని రకాల మిక్స్డ్ ఆకుకూరలతో చేసేటువంటి ఒక కర్రీ అనమాట చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఇందుకు మనం పెసలు అలాగే కందికాయలు ఉంటాయి కదా అవి పెట్టుకునేసి ఈ విధంగా మనము నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాము అలాగే ఐదు రకాల ఆకుకూరలు ఇది నీట్గా మనం ఒలిచి పెట్టుకునేసేసి క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే మట్టి అవి ఉంటాయి జాగ్రత్తగా ఒక నాలుగైదు సార్లు వెడల్పాటి పాత్రలో కడిగి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి సగం సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి చింతపండు పచ్చిమిర్చి అలాగే రెండు టమోటాలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక పాత్ర వెడల్పాటి పాత్ర లేదా ఒక పాన్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా మట్టి పాత్రని పెట్టుకున్నాను నైట్ నానబెట్టుకున్నటువంటి కందికాయలు అలాగే పెసలు చేయాల్సి ఉండే కానీ ఏమైందంటే కొన్ని ఉన్నాయి సరిపోదు కర్రీ అనే ఉద్దేశంతో కొద్దిగా పెసల్ని కూడా యాడ్ చేశాను పెసలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ప్రోటీన్లు అనేటివి పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా కొన్ని రకాల విటమిన్లు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఒంట్లో వేడి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పెసల్ని ఉడకబెట్టుకొని తీసుకోవడం కూడా చాలా మంచిది అండ్ అలాగే స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి కదా లైక్ ఆర్టికెరియాని ఇలా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి కూడా చాలా చక్కటి పరిష్కారం అని కూడా చెప్పుకోవచ్చు ఇలా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ని అందులో వేసుకోవాలి మొదటిగా ఆనియన్స్ అండ్ అలాగే నెక్స్ట్ టమోటో ఆనియన్స్ రేట్ అనేది చాలా బాగా హైక్ అయిపోయింది సో నేనైతే అందుకే ఒక ఆనియన్ని రెండుగా వాడదామనే ఉద్దేశంతో కొద్దిగా ఇందులో వేసాను కొద్దిగా పోపుకి అలాగే పెట్టుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా అందులోనే ఉడకాలి పక్కన అయితే నేను రైస్కి పెట్టేశాను మార్నింగ్ టిఫిన్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి రైస్ కూడా సైడ్ కొద్దిగా పెట్టేసి ఇలా కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరల్ని నేనైతే ఒక ఐదు రకాల ఆకుకూరలు ఇచ్చారు అంటే నేను ఒక షార్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశానండి కట్ట ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనకి ఇచ్చేసారు ఆకుకూరలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా అలాంటి పిల్లలకు ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా చక్కగా తింటారు అండ్ అలాగే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆకుకూరలు తినడం వల్ల అలాగే ఐ విజన్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఐ సైట్ అనేది కూడా తగ్గుముఖం పడుతుందండి వీలైనంత వరకు మనకు ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలతోనే మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చును వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఇందులోనే మనము ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి నేను ఒక పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇష్టంగా ఎంతో బాగా నచ్చేటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నటువంటి ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేశానండి చాలా హెల్తీ అనిపించింది మనము అన్నీ కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాము ఆ కూరల్ని ఉడకబెట్టేసి ఆ నీళ్లు పారబోయడము ఏవైనా సరే పెసలు ఇట్లాంటివి ఉడకబెట్టేసి ఉడకబెట్టిన నీళ్ళు అనేది పక్కకు పడేయడం ఇలా చూస్తూ ఉంటాం కదా అలా చేయడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుందండి సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో వేసినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి కాసేపు అలాగే పెట్టేసి చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు మనము పెట్టామంటే కష్టం అవుతుంది మిక్సీలో వేసి అందుకోసమని నేను చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే నేను వేడి నీళ్ళు ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి వేడి నీళ్ళు కూడా నేను పక్కన పెట్టేశానండి ఎందుకంటే బాబుకి స్కూల్కి వేడి నీళ్ళు పంపిద్దామని ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇందులోనే నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను చూసారు కదా ఈ విధంగా మనం ఇందులో వేసుకున్నాక ఫైనల్గా మనకు ప్రిపేర్ అయిపోయినట్లే కొద్దిగా మనం ఫై ఫైనల్గా పెట్టేసుకుంటే ఆడికి మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కూడా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మనం పప్పు ఏ విధంగా చేసుకొని తింటామో వీళ్ళు కూడా మసపులు అన్ని రకాలుగా చేసుకొని తింటూ ఉంటారు అందుకే వీళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మనకు కంపేర్ చేసుకుంటే బీపీలు షుగర్లు ఇలాంటివి రాకుండా స్ట్రాంగ్గా ఉంటారు నెక్స్ట్ చూడండి నేను పోపుకి ఒక చిన్న పాన్ పెట్టేసాను ఇందులోనే ఆయిల్ వేసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఆవాలు ఆయిల్ వేడికిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర కూడా వేసేసానండి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ కట్ చేశాను కదా అవి కూడా అందులోనే వేసేసి మనం బాగా రెడ్గా అయ్యేంత వరకు పోపుని ఎంత మనము తక్కువ ఫ్లేమ్లో పెట్టుకునేసేసి వేయించుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది పసుపు నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఈ టైంలో వేసానండి అండ్ కరివేపాకు కూడా వేసేసి బాగా మనం వేయించుకొని మంచి అరోమా వచ్చిన తర్వాత పోపు వేసేస్తే మనకు ఫైనల్గా కర్ణాటక స్పెషల్ మసుప్పు సారు అంటారు మసుపు కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఈ హెల్దీ రెసిపీ అనేది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈరోజు మనం చేసిన దానికంటే రేపటికి టేస్ట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎందుకంటే మనం ఇప్పుడు చేపల కర్రీ ఈరోజు చేసుకొని రేపటికి ఎలా తింటాం అలాగే ఇది కూడా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్